ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు తీహార్ జైలు అధికారులు. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. కవిత గైనిక్ సమస్యలు, వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. జైలు డాక్టర్లు సిఫార్సు మేరకు వైద్య పరీక్షల నిమిత్తం కవితను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గతంలో కూడా కవిత అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలోనూ ఆమెను ఎయిమ్స్ కి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. తీహార్ జైలు అధికారులు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. కవిత గైనిక్ సమస్యలు, వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. జైలు డాక్టర్లు సిఫార్సు మేరకు వైద్య పరీక్షల నిమిత్తం కవితను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గతంలో కూడా కవిత అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలోనూ ఆమెను ఎయిమ్స్ కి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.